హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అండుకొర్రల కట్టి పొంగలి చేసి చూపిస్తానండి. అండుకొర్రలు తినడం వలన మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. నరాల వీక్నెస్ ఉన్నవారికి, జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి అండుకొర్రలు తింటే చాలా మంచిదండి. మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగోనప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోమంటారండి. అందులో అండుకొర్రల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, 12% ఫైబర్ ఉంటుందండి ఇందులో. ఈ కట్టె పొంగల్కి ఒక కప్పు అండుకొర్రలు తీసుకున్నానండి. ఈ అండుకొర్రల్ని 2-3 సార్లు బాగా కడిగి ఇందులో వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఒక కప్పు అండుకొర్రలకి 5 కప్పుల వాటర్ వేసి నానబెట్టానండి నైట్ అంతా. ఒక కప్పు అండుకొర్రలు తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని పొంగల్ చేసుకునే ముందు 1/2 గంట ముందు కడిగి నానబెట్టానండి. ఈ పొంగల్ కోసం 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేగిన తర్వాత ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్న ముక్కలుగా తరిగానండి, అవి వేసేసాను. మిరియాలు కూడా పొడిలా చేసాను, అది కూడా వేసి వేపించేస్తున్నానండి. ఇవన్నీ వేగిపోయినండి. ఇప్పుడు ఇందులోకి అండుకొరలు వేస్తున్నానండి. ఈ అండుకొరలు వేసుకుని 2 మినిట్స్ వేపుకోవాలండి. 2 మినిట్స్కి ఇలా వేపించుకున్న తర్వాత ఇందులో పెసరపప్పు వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేయడం వలన కట్టె పొంగల్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 10 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు అండుకొర్రలకి 10 కప్పులు వాటర్ వేసుకోవాలి. అండుకొర్రలు నానబెట్టినప్పుడు 5 కప్పులు వాటర్ వేసి నానబెట్టాను కదండి, ఆ వాటరు మరో 5 కప్పులు వాటర్ యాడ్ చేసి 10 కప్పులు వాటర్ వేసేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ వాటరు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు సాల్ట్ సరిపోతే కనుక ఉంచేయండి, తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. కుక్కర్ పైన మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 8 విజిల్స్ వచ్చేసినాయి అండి, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. కుక్కర్ స్టీమ్ అంతా తగ్గిపోయిందండి. ఇప్పుడు చూద్దామండి పొంగలి. ఈ పొంగల్లో నెయ్యి వేసి చేసాం కదండి, చాలా మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి స్మెల్లు, మిరియాల స్మెల్లు చాలా బాగుంటుందండి పొంగలి తింటే. ఈ పొంగలి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనివల్ల మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కాదండి జాగ్రత్త పడడం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి మన ఆరోగ్యం గురించి. బీపీ, థైరాయిడ్, పీసీఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, షుగరు ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే, మన పిల్లలకు కూడా రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఇవన్నీ పెట్టండి వాళ్ళకి కూడా. పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారండి. ఆ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి నష్టమే కానీ లాభం ఏమీ లేదు. ఇలాంటి ఫుడ్ మన ఇంట్లో వండి పెట్టండి. పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మిల్లెట్స్ తింటే చాలా మంచిదండి. పిల్లలందరికీ మిల్లెట్స్ పెట్టండి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇలాంటి మిల్లెట్స్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మిగతా వీడియోలన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.